దేవ మహోన్నతుడా మహాగణుడా మహాశక్తి సంపన్నుడా మీ సత్యవాక్యముతో మమ్మను సంధించి మా హృదయాలను వెలిగించి నేటి వరకు అనేక దినముల నుండి ఈ పరిచర్యను కొనసాగింపజేస్తూ అనేక మందిని మీ సత్యవాక్యంలో నిలబెడుతూ వారి హృదయాలను మీరు గెలుస్తూ తండ్రి రక్షణ అనుభవాన్ని రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తూ నేటి వరకు తండ్రి ఎన్నో మహాకార్యక్రమాలు మా ద్వారా జరిగింపబడుటకు మీరు మాకు చేసిన సహాయమును బట్టి ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి ప్రభు మీ పిల్లల్ని బలపరచండి మీ కృపల వర్ధలింప చేయండి పరిచర్య చేస్తున్న పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి విత్తబడుతున్నటువంటి వాక్యం మీ పిల్లల హృదయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి ప్రభా సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లు ఆత్మ ఎందు తీవ్రత గలవారే మిమ్మల్ని సేవించుటకు తగిన శక్తి జ్ఞానము వివేకము కలిగిన వారొకటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనములు సమర్పించుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ప్ర ఈ చీకటి లోకంలో చీకటితో నిండిపోయినటువంటి లోకంలో మానవాళి హృదయాలలో వెలుగు నింపటం కోసం దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి మనందరి కొరకు ఏర్పరిచినటువంటి గొప్పదైన అమూల్యమైన ఉన్నతమైన మార్గం క్రైస్తవ్యం ఆ క్రైస్తవ్యంలో మనం అందరం ఉండడం మనందరి జీవితాలకు ఆశీర్వాదం మనందరి ఆత్మీయ జీవితాలకు గొప్ప ధన్యత వెలుగు లేదా చీకటి అనగానే భౌతికమైనది కాదు చాలా సందర్భాల్లో మీ అందరికీ చూపించడం జరిగింది హృదయ సంబంధమైన అంధకారం ఎపిస్ పత్రికలో చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తాడు వారి హృదయ అంధకారము అంధకార సంబంధమైన హృదయము మానవుని ఆత్మ కల్మషంతో నింపబడి హృదయం నిండా అంధకారం అలుముకొని వెలుగు లేక చీకటి సంబంధిగా చీకటి హృదయం కలిగిన వాడిగా చీకటి కార్యక్రమాలలో నిమగ్నమైపోయినటువంటి మనుషుల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఎందుకంటే అపవాది ఈ లోకంలో ఎన్నో విధాలైన మార్గాల ద్వారా మనిషిని భ్రష్టు పట్టించి దేవుడు ఏ పాపమైతే మానవ జీవితంలో జరగకూడదని కోరుకున్నారో ఆ పాపపు క్రియలు చేయడానికి మానవుణ్ణి ప్రేరేపించే దిశగా అపవాది ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ దౌర్భాగ్యపు స్థితిని తీసివేయాలి అని ఆలోచించారు ఒకసారి మనం ఆ మాట దైవగ్రంథంలో చూడగలిగితే దేవుడు వ్రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట దైవగ్రంథంలో మనం చూడగలిగితే ఎపిస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎపిస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అన్నాడు చూడండి అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి జాగ్రత్తగా చూస్తే ప్రేరేపణ అనేది హృదయ సంబంధమైనది ప్రేరేపణ అనేది హృదయ సంబంధమైనది ఈ అపవాది హృదయంలో పుట్టించేటువంటి ప్రేరేపణకు లొంగిపోయినటువంటి అనేకులు తమ మార్గములను చెరిపేసుకున్నారు మనం ఆది కూడా నరులు తమ మార్గాన్ని ఏం చేసుకున్నారని చదువుతాం చేరిపేసుకున్నారు అని చదువుతాం సో తమ హృదయాలలో చీకటి నింపుకొని తమ హృదయాల నిండా అంధకారాన్ని నింపుకొని తమ మార్గాన్ని చేరిపేసుకున్నటువంటి మనిషిని మరల సత్యవాక్యంతో సంధించి ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ రక్షణ మార్గంలోనికి ప్రవేశపెట్టి మరణానంతర జీవితం ఉంది మరణం తర్వాత మనిషికి జీవితం ఉంది ఈ జీవితమే జీవితం అనుకుని పొరబడొద్దు ఈ జీవితమే జీవితం అనుకుని మోసపోవద్దు మనిషి తన దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మగా మరో లోకానికి ప్రయాణం చేస్తాడు ఎందుకంటే ఇది కేవలం కొన్ని అవయవాలతో కూడుకున్నటువంటి దేహం మాత్రమే ఈ దేహాన్ని నడిపించే శక్తి ఎవరు ఆత్మ అందుకే ఆత్మయే జీవింపజేయించినది శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటారు భక్తుడైన వ్యవహాన్ గారు సో అలా దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని అందరినీ ఎన్నుకొని ఏర్పరచుకొని ఈ మార్గంలో ప్రవేశపెట్టి మరణం తర్వాత ఒక మహాలోకానికి మనల్ని వారసులుగా చేయటానికి గొప్ప కృపను మనందరికీ అనుగ్రహించరు అందుకే ఇప్పుడు మన హృదయాలలో వాక్యమనే వెలుగు ప్రసరిస్తోంది వాక్యమనే వెలుగు ఈ వాక్యమనే వెలుగు స్థిరముగా ఉండడానికి నిత్యం ఉండడానికి దేవుడు మనకు చేసినటువంటి ఏర్పాటు గురించి భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు చదువు చదువుదాం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చిన తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మనీయలేదు అన్నట్టు జాగ్రత్తగా చూడండి ఈ చీకటి లోకంలో మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఈ చీకటి లోకంలో మనం ప్రయాణం చేయాలి అంటే అదంత సులభమైన విషయం ఏమీ కాదు సముద్రంలో నడిచిపోవటం సాధ్యమా సాధ్యం కాదు సముద్రంలో లేకుండా ప్రయాణం చేయాలి లేదా వాటర్లో ప్రయాణం చేయాలి అంటే ఖచ్చితంగా మనకి స్విమ్ సూట్ ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఆక్సిజన్ సిలిండర్ కిట్ ఉండాలి అవన్నీ ఉంటేనే మనం సముద్రాన్ని ఈజీగా ఏం చేయగలుగుతాం దాటగలుగుతాం స్విమ్ సూట్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్ కిట్ లేకుండా నువ్వు సముద్రాన్ని ఏదడం సాధ్యం కానే కాదు అందుకే మనం స్కూబా డైవింగ్కి వెళ్ళినా లేకపోతే వాటర్ వరల్డ్లో అండర్ వాటర్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ ఛానల్స్లో చూస్తూ ఉంటాం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్లో డిస్కవరీ ఛానల్స్లో చూస్తూ ఉంటాం అండర్ వాటర్లోకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎలా వెళ్తారు ఆక్సిజన్ సిలిండర్ స్విమ్ సూటు అన్నీ ధరించి తగు జాగ్రత్తలు తీసుకుని అండర్ వాటర్లోకి వెళ్తారు ఎందుకు అండర్ వాటర్లోకి అలా వెళ్ళారంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు ప్రాణవాయువు ఉండదు ప్రాణవాయువు ఉండదు కాబట్టి మనం చచ్చిపోతాం సో ఖచ్చితంగా మనకు అక్కడ ఈ ఏర్పాట్లు కావాలి అలాగే దేవుడు కూడా ఈ లోకం అపరాధములతో పాపములతో చచ్చిపోయింది అలాంటి వాళ్ళను బ్రతికించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ కావాలి ఏ సపోర్ట్ కావాలి నార్మల్ మనుషుల సపోర్ట్ ఇస్తే పని అవదు అందుకే దేవుడే రంగంలో దిగి మనకు ఆయనే సపోర్ట్ ఇవ్వాలనుకున్నారు ఎలా సపోర్ట్ ఇవ్వాలనుకున్నారంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకి ఇచ్చేసారు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ మన శరీరంలో నిగ్రహం అనేది కామన్గా ఉంటుంది నిగ్రహం లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు అంటే బ్రెయిన్ పని చేస్తున్న వాళ్ళు బ్రెయిన్ కరెక్ట్గా వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏముంటుంది సాధారణంగా నిగ్రహం ఉంటుంది అయితే దాంట్లో లెవెల్స్ ఉంటాయి లెవెల్స్ అంటే కొందరు నిగ్రహ నిగ్రహపు స్థాయి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటే కొందరు నిగ్రహపు స్థాయి ఫిఫ్టీ పర్సెంట్లో ఉంటుంది కొందరు నిగ్రహపు స్థాయి చివరకు వచ్చేసి హండ్రెడ్ పొజిషన్లో ఉండొచ్చు దాన్నే మూడు విధాలుగా అంచనా వేస్తారు అందులో నెంబర్ వన్ కేటగిరీ నిగ్రహోత్తములు అంటే నిగ్రహాన్ని కాపాడుకోగలిగే సంపూర్ణ పరిపూర్ణ సామర్థ్యం కలిగిన వారు వాళ్ళను నిగ్రహోత్తములు అంటారు రెండో వాళ్ళని రెండో స్థాయిలో ఉన్న వాళ్ళని నిగ్రహ మద్యములు అంటారు అంటే వాళ్ళు నిగ్రహపు స్థాయి అటైనా ఉండొచ్చు ఇటైనా ఉండొచ్చు నిగ్రహ మద్యములు అంటారు మూడో స్థాయిని నిగ్రహధములు అంటారు అధముడు అంటే అసలు అతనికి నిగ్రహం అనేది ఉండనే ఉండదు సో ఇక్కడ మనం తిమోతి పత్రికలో చదివితే దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితముగ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీ అందరిలో కూడా నిగ్రహం ఉంది కానీ ఆ నిగ్రహం గతకాలమందు ఈ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉండకుండా లేదా ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకోకుండా మిమ్మల్ని ఆపిందా అంటే సరిపోలేదు మనకది అది శక్తి సరిపోలేదు బలం సరిపోలేదు గతంలోనూ మనకి నిగ్రహం ఉంది నిగ్రహం లేదని ఎవరు చెప్పరు నిగ్రహం ఉంది కానీ మనకి ఆ పవర్ సరిపోలేదు మనకు మనంగా దాన్ని ఎదుర్కోగలిగేటువంటి లేదా ఆ పాపలో పడిపోకుండా కాపాడుకోగలిగేటువంటి ఆ పవర్ మన ఎవరికి కూడా సరిపోలేదు సరిపోలేదు కాబట్టే మనం అందరం ఏం చేసాం అనేక విధాలైన పాపాల్లో మన జీవితం పడిపోయింది అనేక విధాలైన ఉచ్చుల్లో పడిపోయాం అనేక విధాలైనటువంటి స్థితుల్లో పడిపోయాం ఇప్పుడు కూడా మనం ఆత్మీయ అనుభవం కానీ ఆత్మ సహవాసం కానీ లేకుండా బ్రతికితే వాక్యానికి దూరంగా వెళ్ళిపోతే ఆ పవర్ ఏమైపోతుంది మెల్లిగా ఏమైపోద్ది తగ్గిపోద్ది అందుకే సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు ఒకరినొకరు పులుకు పురుకొల్పుకొనొచ్చు ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు మీకు మీరే బుద్ధి చెప్పుకోండి అలాగే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి ఏ రోజుకారోజు రోజు ప్రతిదినము ఆత్మీయ ఆహారాన్ని మీరు అందరూ ఏం చేయాలి భుజించండి దేవునితో సహవాసం కలిగి ఉండండి ఆయనతో అనుబంధం కలిగి ఉండండి ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండండి ఎందుకు ఇవన్నీ బైబిల్ గ్రంథం చెప్పింది అంటే ఆత్మయందు బలహీనమైపోతే ఆత్మతో సహవాసాన్ని మెలిగ కోల్పోతే మరలా మనలో ఉన్నటువంటి ఆ పవర్ ఏమైపోద్ది తగ్గిపోద్ది అందుకే దేవుడు మీకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు పిరికితనం గల ఆత్మ అవుద్ది అంటే నిగ్రహ అధముడు అనే స్థితికి వెళ్ళిపోయింది నిగ్రహ అధములు అంటే వాళ్ళకి ఆ అధమత్వం వలన అధములుగా మారిపోవటం వలన వాళ్ళకి ఏ విషయంలో నిగ్రహం ఉండదు వాళ్ళకి ది కాంట్ కంట్రోల్ అవర్ సెల్ఫ్ అంటే వాళ్ళు వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు దెమ్ సెల్ఫ్స్ వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు ఎప్పుడు కూడా ఆ కంట్రోలింగ్ పవర్ ఎప్పుడైతే నాశనం అయిపోతుందో తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని వాళ్ళు ఏం చేస్తారు తీసేసుకుంటారు వద్దు అని చెప్పలేరు నో చెప్పరు అనమాట దానికి దాన్ని తీసేసుకుంటారు దీని మీద లోక సంబంధంగా కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి నైన్టీన్ సెవెంటీ టూలో వాల్టర్ మిషల్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ ఆయన ఒక ప్రొఫెసర్ కూడా వాల్టర్ మిషల్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన ఒక మంచి సైకాలజిస్ట్ అలాగే ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్ వాల్టర్ మిషల్ ఆయన డిలే ఆఫ్ గ్రాటిఫికేషన్ అని ఒక కొత్త పద్ధతిని కనుగొన్నాడు దాన్నే మార్ష్ మేలో టెస్ట్ అంటారు మార్ష్ మేలో టెస్ట్ ఈ మార్ష్ మేలో టెస్ట్ అంటే ఏంటంటే ఈ గ్రాటిఫికేషన్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయని చెక్ చేయడం కోసం పిల్లల మీద చేసేటువంటి ప్రయోగమే మార్చ్ మేలో టెస్ట్ దాన్ని మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు దానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు కొంతమంది శాస్త్రవేత్తలు అంటే కొంతమంది సైకాలజిస్టులు ఈ టెస్ట్ మీద అభిప్రాయపడుతూ ఇది ఇప్పుడు ఉన్నట్టే భవిష్యత్తులో కూడా ఒకే విధమైన ఫలితాలు ఉంటాయని నిర్ధారణకు రావాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో ఆ ఫలితాలు మార్పు చెందే అవకాశం ఉంది అని చెప్పారు అదే మార్చ్ మేలో టెస్ట్ ఈ టెస్ట్ ఎలా చేయాలి అంటే గుంపుగా కానీ లేదా విడివిడిగా కానీ పిల్లల్ని కూర్చోబెట్టి అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ లేదా ఒక ఒక బిడ్డను కానీ తీసుకుని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ముందు చాక్లెట్స్ లేకపోతే స్వీట్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్ పిల్లలు తొందరగా అట్రాక్ట్ అయ్యేటువంటి ఏవైతే ఉంటాయో తొందరగా వేటికి అట్రాక్ట్ అవుతారు పిల్లలు ఐస్ క్రీమ్స్కి అట్రాక్ట్ అవుతారు చాక్లెట్స్కి అట్రాక్ట్ అవుతారు లేకపోతే స్వీట్స్కి అట్రాక్ట్ అవుతారు ఇలాంటి వాటికి పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారు సో అలాంటి వాటిని వాళ్ళ ముందు ఉంచుతారనమాట ఒక ప్లేట్లో పెడతారు వన్ టూ త్రీ ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టనే పెడతారు లే సింగిల్గా అయినా కూర్చోబెట్టి పెడతారు పెట్టి వాళ్ళు వీళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు సీక్రెట్గా వాళ్ళని ఒక గదిలో పెట్టేసి బయటకు వెళ్ళిపోయి వీళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు ఎలా అంటే ఇదిగో నీ కళ్ళ ముందు ఒక ప్లేట్లో ఒక స్వీట్ పెట్టా నీకు ఇష్టమైన స్వీట్ లేదు ఐస్ క్రీమ్ పెట్టా చాక్లెట్ పెట్టా టెన్ మినిట్స్ వరకు నీ కంట్రోల్ పవర్ని నువ్వు కాపాడుకోవాలి నిగ్రహాన్ని కాపాడుకోవాలి నీకు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం ఇస్తున్నావు ఈ టెన్ మినిట్స్లో నువ్వు దీన్ని ముట్టుకోకూడదు టచ్ చేయకూడదు తినకూడదు ఆఫ్టర్ టెన్ మినిట్స్ అది పూర్తయిపోయిన తర్వాత నువ్వు కానీ నిలకడగా ఉండగలిగితే పది నిమిషాల తర్వాత నువ్వు దాన్ని తినకుండా ఆగలిగితే నువ్వు తినకుండా ఉండగలిగితే నీకు ఇంకొక ఐస్ క్రీమ్ ఇస్తాం లేకపోతే ఇంకొక ఎక్స్ట్రా స్వీట్ ఇస్తాం ఇంకొక ఎక్స్ట్రా చాక్లెట్ ఇస్తాం అది నీ బెనిఫిట్ నువ్వు సాధించిన విజయానికి నీకు ఇచ్చినటువంటి బహుమానంగా భావించవచ్చు ఇంకోటి ఇస్తాం లేదు అనుకుంటే అది కోల్పోతావు దీంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మొదలైంది పరీక్ష కష్టమా కదా మనకైతే మనకు కదలే పిల్లలకి కష్టమా కదా వేడివేడిగా గులాబ్ జాములు అంటే ఇష్టం అనుకోండి పాకోలోంచి తీసిన గులాబ్ జాము పిల్లల ముందు పెట్టామనుకోండి వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరా టెన్ మినిట్స్ ఎవరు లేరు అక్కడ అది తినకుండా ఆగితే ఇంకోటి ఇస్తాడు తినేస్తే అది పోద్ది సో అలా మన కంట్రోల్ పవర్ని మన మన నిగ్రహ శక్తిని టెస్ట్ చేసేటువంటి ఎన్నో ఉన్నాయి సమాజంలో వాటి ద్వారా నీ గ్రాటిఫికేషన్ లెవెల్ ఎంత ఉందనేది చూస్తారు దేవుడు కూడా మనల్ని ఇంద్రియ నిగ్రహము గలవారై ఉండడానికి ఉంచటానికి పరిశుద్ధాత్మ అనే సంచ కరువును మనలో ప్రవేశపెట్టారు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడో మనందరికీ తెలుసు ఎప్పుడు మనం బ్యాప్టిజం తీసుకుంటున్నామో అది మారు మనస్సుతో కూడిన బ్యాప్టిజం అంతే తప్ప నామకార్థమైన బాప్తిజం కాదు బాప్తిజం అనేది ఇచ్చేవాడికి తీసుకునేవాడికి సంబంధించింది కాదు అది కొంతమంది అంటారు మీరే ఇవ్వాలని అంటారు నాకు అది అర్థం కాదు ఎందుకు అలా అంటారు పౌలు గారు కూడా అదే అన్నారు మీరే ఇవ్వాలన్న పదం వాడడం తప్పండి ఇప్పుడు డాక్టర్ని నువ్వెవరు చూజ్ చేసుకోవడానికి అంతేనా యాక్సిడెంట్ అయిపోయిందండి రక్తం పోతుంది ఇమ్మీడియట్గా ఏం చేయాలి ఆపరేషన్ చేయాలి అంబులెన్స్ వచ్చింది ఏసుకి వెళ్ళిపోయారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెతుక్కున్నావు నీకు నచ్చిన డాక్టర్ ఉన్నాడా లేదా అని ఏమండి ఆ డాక్టర్ గారు ఉన్నారండి పలానా డాక్టర్ గారు అంటే ఆయన ఈరోజు రాలేదమ్మా అన్నారు అయితే ఆపేయండి ఆపరేషన్ రేపు చేయించుకుంటాను నిన్న అప్పుడు ఏంటి పరిస్థితి కాదమ్మా ఆయన ఎక్కడో ట్రిప్లో ఉన్నారు ఎక్కడికో బయటికి వెళ్ళారు టెన్ డేస్ పడుద్దండి రావడానికి సరే టెన్ డేస్ ఆగుదాం ప్రాబ్లం ఏముంది బ్లడ్ ఎలా పోతూ ఉంటుంది అంతే కదా టెన్ డేస్ తర్వాత చేద్దాం అఫ్కోర్స్ ఇబ్బంది ఏం లేదు మళ్ళీ వస్తే చూద్దాం అన్నాం అనుకో అరప్పుడు మరి నిన్నేమనాలి సో బ్యాప్టిజం అనేది ఇచ్చేవాడి నుంచి నీలోనికి ఏ పవరో రాదు అర్థమైందా ఇప్పుడు నేను ఏదో నా చేతితో పట్టుకుని నేను ముంచితే నీకు పవర్ వస్తుంది ఆ వీర్రాజు గారు ముంచితే నీకు పవర్ పోవద్ది అని ఎక్కడ ఉండదు లేకపోతే చందు ముంచితే పవర్ పోవద్ది అని ఎవరు అంటారు దాన్ని తప్పది ఇప్పుడు బ్యాప్టిజం అనేది ఎవరెవరికి సంబంధించింది నాకు నా తండ్రికి సంబంధించింది ఇక అక్కడ ఉన్న మనుషులందరూ ఆబ్సెంట్ అయిపోయినట్టే వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు అక్కడ ఉన్న ఏ మనిషితోనూ నాకు సంబంధం లేదు నేను ఎవరిని చూస్తున్నానంటే పరలోకమందున్న నా తండ్రిని చూస్తున్నాను నేను ఆయనతో సమాధాన పడ్డాను ఆయన ముందు ఒప్పుకున్నాను ఆయనతో నిబంధన చేసుకుంటున్నాను ఆయన నాకు అనుగ్రహించిన రక్షణ పొందుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను తప్ప వ్యక్తులతో నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ వ్యక్తి సత్యసు ప్రకటించేవాడై ఉండాలంతే ఆయన సత్యసు వార్తను ప్రకటించడం ద్వారా నేను రక్షణలోనికి వచ్చాను అది నాకు ఆయన మీద ఉన్న కృతజ్ఞత ఒక సేవకుడి మీద మనకు ఉండాల్సినటువంటి కృతజ్ఞత ఎందుకంటే నన్ను బ్రతికించిన నన్ను బ్రతికించిన వ్యక్తి నాకు మంచి కాపరి నన్ను బ్రతికించాడు ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి ఆయనే కారణం ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఆయన కారణం అయ్యాడు అనేది మనకు మనకున్నటువంటి మన మనస్సులో ఉన్నటువంటి ఏ భావం అది కృతజ్ఞతాభావం ఆ కృతజ్ఞతాభావంతో మనం సేవకుని చూస్తాం అంతే తప్ప ఆయన నా మీద చెయ్యి వేయడం ద్వారా ఆయన నన్ను ముట్టుకోవడం ద్వారా ఆయనను ముట్టుకునే నీళ్ళలో ముంచడం ద్వారా నాకు పరలోకం నుంచి ఆత్మ వచ్చింది ఆత్మదిగొచ్చిందండడం మాత్రం చాలా పెద్ద తప్పు అది చాలా పెద్ద పొరపాటు ఆ మాట ఎవరు అనకూడదు ఆ మాట అనే హక్కు కూడా ఎవరికీ లేదు ఎందుకంటే ఇది నీకు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం రైట్ ఇప్పుడు ఎవరైతే మారు మనస్సుతో కూడినటువంటి బ్యాప్టిజం మారు మనస్సు విరిగినలిగిన మనస్సు హృదయపూర్వకమైన సంసిద్ధత లోకం విషయమై పాపం విషయమై చనిపోయి నీవు నాకు అనుగ్రహించిన రక్షణలో నేను స్థిరముగా అంతం వరకు సహించి కొనసాగుతాను అన్న భావజాలంతో ఎవరైతే బాప్తిస్మానికి సిద్ధపడ్డారో వాళ్ళందరి మీద ఆయన ఆత్మను కొమ్మరిస్తాడు ఆయన ఆత్మ వారందరి మీద నిలుస్తుంది ఆయన ఆత్మశక్తి సహాయము ఆ వాళ్ళందరికీ నిత్యము లభిస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు అందుకే అన్నాడు అక్కడ ఆయన మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని అనుగ్రహించను కానీ ఆ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు ఆ గ్రాటిఫికేషన్ పవర్ అనేది ఆటోమేటిక్గా నీలో ఆ పరిశుద్ధ ఆత్మ శక్తి వలన ఆ దేవుని వాక్యం వలన నీతో ఎప్పుడు ఉంటుంది అది అందుకే నువ్వు అంత అధముడుగా నిగ్రహం కోల్పోయి దేనికి పడితే దానికి కనెక్ట్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ తప్పు చేసేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి అవకాశాలు ఉండవు భక్తుల జీవితాల్లో ఆ శక్తిని చూశారు ఆ శక్తిని రుచి చూశారు మీకు బాగా తెలుసు షుగర్ పేషెంట్లు ఉంటారు షుగర్ పేషెంట్లు ఏం తినొద్దు అంటారు ముఖ్యంగా వైట్ వైట్ వాటికి దూరంగా ఉండాలి షుగర్ పేషెంట్ తెల్ల పదార్థాలకు దూరంగా ఉండాలి తెల్లగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి తెల్లగా ఉండే పదార్థాలంటే నెంబర్ వన్ చక్కెర తెల్లగా ఉంటుంది నెంబర్ టూ తెల్లని రైస్ వైట్గా నిగనిగలాడిపోయి తినకూడదు అందుకే మామూలు ముడివ తినమంటారు వైట్ రైస్ నెంబర్ త్రీ వైట్గా ఉండేటువంటి పిండి పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ అవి మైదా అవేంటవి మైదాపిండని ఇంకేముంటాయి కదా వైట్గా ఉండే పదార్థాలు కార్బోహైడ్రేట్ అధికంగా ఉండేవి తినొద్దు సో ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి ఎందుకు షుగర్ పేషెంట్లకి అవి ప్రమాదాన్ని కలిగిస్తాయి కనుక మీరు దూరంగా ఉండండి సో కానీ మనం మన నిగ్రహం లెవెల్ ఏంటనేది మనకు షుగర్ వచ్చేది తెలిసిపోద్ది ఎక్కడికో పెళ్ళికెళ్తాం పెళ్ళికెళ్తే వేడివేడిగా బొబ్బట్లు వేసి పెడుతుంటారు అక్కడ మనకు ఆ బొబ్బట్టు నిషేధం తినకూడదు మనకంటే నాకు కదు షుగర్ నోడికి సో షుగరు ఉన్నోడికి బొబ్బట్టు నిషేధం నిషేధం కాబట్టి తినకూడదు తినకూడదు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు మానేయాలి మానేస్తాడా మానేస్తాడా ఈ రోజుకి పర్లేదు ఈ రోజుకి పర్ రోజు తినం కదా ఈ రోజుకే అంటాడు మరి వరుసగా పెళ్ళిళ్ళు సీజన్ అయితే పది రోజులే కదా మళ్ళీ తర్వాత పెళ్ళిళ్ళు ఉంటాయా ఏంది ఎన్ని రోజులు జస్ట్ పది రోజులే కదా తర్వాత మళ్ళీ కావాలన్నా మనకేముండవు పెళ్ళిళ్ళు ఉండవు అని ఆ పది రోజులు తింటాడు తర్వాత పదకొండో రోజు ఇంట్లో ఏదో ఫంక్షన్ అవ్వచ్చు పదకొండు రోజు ఇంట్లో ఏదో చెయ్యొచ్చు లేదా ఇంటికి ఎవరో ఏదో తీసుకురావచ్చు సో మనకి కంట్రోల్ పవర్ లేనప్పుడు ఎప్పటికప్పుడు కక్కుర్తి పడుతూనే ఉంటాం ఇంకా అంతే కదా ఇది ఒక టైప్ అయితే మరికొంతమంది వాక్యానికి వెళ్తున్నాం మన నిగ్రహం ఎలా ఉంటుందంటే వాక్యానికి వెళ్తున్నాం ఎవరు చూడకుండా ఉంటే ఏం చేసినా పర్లేదు ఎవరైనా చూస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇదో లెక్క కొంతమందిలో ఎవరు చూడకుండా ఉంటే ఏం చేసినా పర్లేదు అలాంటప్పుడు మిమ్మల్ని ఏ మహారాష్ట్రయో పంజాబో బీహారో లేకపోతే ఏ హిమాచల్ ప్రదేశో ఏ రాజస్థానో ఏ ఛత్తీస్గఢో ఇలాంటి చోట్లకి పంపించాలి అప్పుడు అక్కడ మీరు ఎలా ఉంటారు సంఘంతో ఉంటారా ఒంటరిగా ఉంటారా ఒంటరిగా ఉంటారు సంఘంతో లేరు ఇప్పుడు మీ దగ్గర సంఘం లేదు ఇప్పుడు మన భయం ఎక్కడంటే మనం మన సంఘంలో ఉంటే భయం మనకి సంఘ సభ్యులు ఎవరైనా చుట్టూ చూస్తే భయం మనకి సంఘ సభ్యులు ఎవరో లేనప్పుడు మనకు భయం ఉందా భయం లేదు కదా మనల్ని ఎవడు జడ్జ్ చేస్తాడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఎవడైనా జడ్జ్ చేస్తాడు ఇదేందయ్యా బుద్ధి జ్ఞానం లేదా అంటాడేమో అని భయం మనకి ఎక్కడ ఉంటే ఎందుకంటే మన చుట్టూ మనవాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఓడు లేడు అనుకో ఎవడో ఉన్నాడు ఎక్కడికో ఎక్కడికో పోయాం మనం ఏ దేశానికి పోయాం ఇంకో దేశం పోయాం అక్కడ మన ఓడి ఎవడో అందరూ తెల్ల తొక్కలోళ్ళే ఉన్నారు ఎవరు లేరు ఇప్పుడు మనకేమైనా భయమా అనుభవించి రాజా అంటవా సో ఇది ఒక రకమైన మెంటాలిటీ అంటే ఎవడో చూస్తే ఒకలా బిహేవ్ చేయడం ఎవడో చూడకపోతే ఇంకోలా బిహేవ్ చేయడం ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మనలో దేవుని ఆత్మశక్తి ఉన్నప్పటికీ కూడా ఆ ఆత్మ సహవాసాన్ని మనం కోల్పోవడం ద్వారా మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా ఆ పవర్ మనలో ఏమైనా ఏం చేసుకుంటున్నాం మనమే తగ్గించేసుకుంటున్నాం దావిది గారి సందర్భం మీ అందరికీ తెలుసు ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి మనం మాట్లాడుకునే అవసరం కూడా లేదు అంత గొప్ప వ్యక్తి అయినా దేవునితో చక్కటి సహవాసం కలిగిన బాంధం బాంధవ్యం కలిగినటువంటి వ్యక్తి అయినా అలాంటి గొప్ప ప్రవక్త ఆయన ఆయన మాటలు ఆయన రచనలు ఆయన పాటలు ఆయన ఉద్దేశాలు ఆయన ప్రవర్తన ఆయన తీరుతెన్నులు ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చేటటువంటి గొప్ప స్థితిలో బ్రతికినటువంటి యవన దశలో కూడా యవన దశలో కూడా అలాంటి గొప్ప స్థితిలో బ్రతికినటువంటి వ్యక్తి దావీది గారు కానీ ఒకనొక సమయంలో ఆయనకున్నటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఎదుర్కొంటున్నటువంటి అవమానాల వల్ల ఆయన వసంతకాలంలో చేయాల్సిన పని చేయకుండా అంటే రాజులు యుద్ధానికి పోయేటువంటి సమయం ఆ సమయంలో చేయాల్సిన పని చేయకుండా ఖాళీగా గడుపుతూ ఉండటం వల్ల ఆయన ఒకనొక అపరాధంలో పడిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ అపరాధం తర్వాత మరో అపరాధాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అంటే ఆయనకున్నటువంటి ఆ లెవెల్ ఏమైపోయింది నిగ్రహశక్తి అనేది తగ్గిపోయింది ఇప్పుడు సమాజంలో నిగ్రహశక్తి అనేది దాన్ని అసలు ఎవరు పట్టించుకోరు నిగ్రహించాలి అన్న దానికి సమాజంలో విలువ లేదు ఇప్పుడు నిగ్రహించడం అనగానే దానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఏంటంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనకు తెలియాలి తప్పు దగ్గర నిగ్రహశక్తి ఉండాలి ఒప్పు దగ్గర నిగ్రహశక్తి అవసరం లేదు సో అలాగే ఏది మనకు ప్రమాదం ఏది మనకు ప్రమాదం కాదు ఇక్కడ పర్సనల్ ఉంటాయి ఎథిక్స్ ఎథికల్గా ఉంటాయి లేకపోతే స్పిరిచువల్గా కూడా ఉంటాయి అంటే బిబ్లికల్గా కూడా ఉంటాయి ఉదాహరణకి మా నాన్నగారికి షుగర్ ఉంది నాకు షుగర్ లేదు నేను స్వీట్లు తినొచ్చు ఆయన మాత్రం ఏం చేయకూడదు తినకూడదు అది దేనికి సంబంధించింది బిబిలికల్గా లేదా పర్సనల్ అది పర్సనల్ అది బిబ్బిలికల్గా కాదు అది ఇప్పుడు మా నాన్నగారికి షుగర్ ఉంది ఆయన తింటే ఆయన నష్టపోతాడు ఇప్పుడే మూడు వందల యాభై నాలుగు వందలు ఉంది ఇంకా తింటే ఆల్రెడీ ఇన్సులిన్ చేసుకునే పరిస్థితి ఇంకా తింటే ఏమవుతుంది తొందరగా ఏ అవయవాలో కొట్టేస్తాయి కళ్ళు బావచ్చు కిడ్నీలు బావచ్చు లోపల ఉన్న ఏదో ఏదో జరగవచ్చు బ్రెయిన్ స్ట్రోకులు రావచ్చు అటాకులు రావచ్చు ఏవైనా రావచ్చు సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నాకు ఇబ్బంది ఏమీ లేదు నేను ఏదైనా తినవచ్చు ఏ స్వీట్ అయినా తినవచ్చు నన్ను ఎవడో ఇదిగో మీ నాన్నగారు తినట్లేదు కాబట్టి నువ్వు తినకూడదు అన్నాడు అనుకోండి అది బుద్ధిహీనత అక్కడ నాకు నిగ్రహంతో పని లేదు అలానే ఇప్పుడు స్పిరిచువల్గా మనం ఆలోచించామనుకోండి బైబిల్ బైబిల్ పరిభాషలో ఆలోచించామనుకోండి బైబిల్ సంబంధంగా ఆలోచించామనుకోండి అనుకోండి దేవుని వాక్యం ఏదైతే మనల్ని చేయొద్దని చెబుతోందో అది అందరికీ అప్లై అవుతుంది అక్కడ మనం అందరం కూడా నిగ్రహం కలిగే ఉండాలి వ్యభిచరించవద్దు అన్నాడు దేవుడు అప్పుడు లేదు నేను వ్యభిచరిస్తా అంటే అది నీ నిగ్రహ శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకిచ్చినప్పుడు మన మెదడులో రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మన మెదడులో కొన్ని ఆలోచనలు పుడతాయి ఆలోచనలు ఏం చేస్తాయంటే మనల్ని తప్పు చేయమని ప్రేరేపిస్తాయి మనలో ఉన్నటువంటి సూపర్ ఈగో మనల్ని ఏం చేస్తుందంటే దాన్ని జడ్జి చేస్తుంది నీకు ఒక దురాలోచన వచ్చినా కూడా దాన్ని ఏం చేస్తుంది జడ్జ్ చేస్తుంది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ నువ్వు ఇది చేయొచ్చా లేకపోతే చేయకూడదా అది జడ్జి చేస్తుంది జడ్జి చేసిన తర్వాత కూడా నువ్వు అటే వెళ్ళావు అనుకో నువ్వు అదమ అదమ స్థాయిలో నీచ స్థాయిలో ఉన్నావు అని అర్థం కానీ జడ్జి చేసిన తర్వాత ఓ ఇది ఇలా వెయ్య ఇలా ఈ అడుగు వెయ్యొద్దు అని నా మనస్సాక్షి చెబుతోంది కాబట్టి నేను అలా వెళ్ళకూడదు అనే స్థితిలో ఉన్నావు అనుకో నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు అని అర్థం ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి కార్యాలన్నీ ఇదే బేస్ మీద ఆధారపడి నడుస్తున్నాయి ఇదే సూత్రం మీద ఆధారపడి నడుస్తున్నాయి జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఇదే సూత్రం మీద ఒక దొంగ దొంగతనానికి వెళ్ళాడు అతని మనసు అంతర్ అంతర్ముఖంగా అతని లోపల అంతర్లీనంగా అతని మనసు ఉంది నువ్వు దొంగతనం చేయడం నేరం దొంగతనం మంచిది కాదు నువ్వు చేయకూడదు లోపల ఉన్నటువంటి అతనికి కొన్నటువంటి మనస్సాక్షి చెబుతోంది కానీ అతను ఎక్కడికి వెళ్తున్నాడు నడక ఎటువైపు వెళ్తోంది దొంగతనం వైపుకే వెళ్తున్నాడు దొంగతనం చేయడానికే వెళ్తున్నాడు కానీ లోపల నుంచి మనస్సాక్షి చెబుతోంది నువ్వు దొంగతనం చేయొద్దు చేయకూడదు అది రైట్ కాదు ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ డెసిషన్ నువ్వు తీసుకున్నటువంటి డెసిషన్ కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్ డెసిషన్ మేకింగ్ చేయట్లేదు సో నువ్వు వెళ్ళకూడదు అని మనస్సాక్షి చెబుతున్నా కూడా అటే ప్రయాణం చేస్తున్నాడు అంటే అతని మీద అతనికి ఏం లేదని చెప్పాలి ఇప్పుడు కంట్రోల్ లేదు దాన్నే నిగ్రహం లేకపోవటం అంటారు నిగ్రహ శక్తి కోల్పోయాడు ఇది ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది ఒక్కొక్కరి స్థాయి ఒక్కో విధంగా ఉంటుంది ఎవరు ఎప్పుడు ఎక్కడ దేనికి ఎలా కమిట్ అవుతారో ఎవరికి తెలీదు అలా అనేది నిత్యం కంటిన్యూ అయిపోద్దని కూడా మనం చెప్పలేము నేను అదే చెప్తున్నా దావీది గారు కంటిన్యూ చేయలేదు దావీది గారు మళ్ళీ ఏమయ్యారు రియలైజ్ అయిపోయారు సో ఒక్కసారి నిగ్రహం కోల్పోయినంత మాత్రాన వాడు పనికి మాలినోడు కాదు నువ్వు వాడికి జడ్జి చేసే అక్కర్లేదు వాడిని కించపరిచే అక్కర్లేదు మళ్ళీ వాళ్ళు స్థిరత్వాన్ని పొందే స్థితిలోనికి రావచ్చు మళ్ళీ వాళ్ళ తమ బ్రతుకుల్ని దిద్దుకునే స్థితిలోనికి రావచ్చు దేవుడు మళ్ళీ వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చు అలా ఇస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్ని ఏం చేసుకుంటారు మళ్ళీ చక్కగా సరిదిద్దేసుకుంటారు అలా సరిదిద్దుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో పరిశుద్ధాత్మను కలిగిన వారముగా ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు లైకే మోటార్ సైకిల్లాగా లైకే కారు లాగా మనం డీజిల్ నింపుకుంటూ ఉంటే ఇంధనం నింపుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ ప్రయాణం ఆగకుండా ఏమవుతుంది సాగుతుంది మనం ఇంధనం నింపుకోవడం మర్చిపోతే మనం ప్రయాణించే కారులో మనం డీజిల్ నింపుకోవడం మరిచిపోతే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కారు ఏమైపోతుంది ఆగిపోతుంది అట్ ద సేమ్ టైం మన ప్రయాణం కూడా ఏమైపోతుంది ఆగిపోతుంది అంటే మన ప్రయాణం కూడా ముందుకు కొనసాగదనమాట సో ఈ చీకటి లోకంలో వెలుగు సంబంధులుగా మనం బ్రతకాలి అంటే వెలిగించబడినటువంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడుకోగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి మీరు సిద్ధపడ్డ కన్యకలు సిద్ధపడని కన్యకల సందర్భంలో మీరు ఏం చదువుకున్నారు మా దివిటీలు ఏమవుతున్నాయి అంటున్నారు వాళ్ళు చెప్పండి ఏమవుతున్నాయి అంటున్నారు వాళ్ళు ఆరిపోవు చున్నవి అంతేనా ఉంది అక్కడ మతే సుమార్త ఇరవై ఐదవ అధ్యాయం మత్తేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పరలోక రాజ్యము తమ డిబిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది పరలోక రాజ్యం అనగా సంఘము పరలోక రాజ్యం అనగా ఏంటి సంఘము అంతే తప్ప పైన పరలోకం కాదు అర్థమైందా రైట్ వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరు కునికి నిద్రించు చుండ్రి వారందరు కునికి నిద్రించు చుండ్రి నూనె తీసుకుపోయినోళ్ళు నిద్రిస్తున్నారట తీసుకుపోలేనోళ్ళు కూడా ఏం చేస్తున్నారట ఎదిరిస్తున్నారట అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన రెండను కాక వినబడినప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవుచున్నవి ఆరిపోవుచున్నవి ఆరిపోవు చున్నవి అంటే అప్పటివరకు ఏమయ్యాయి చెప్పండి అప్పటివరకు ఏమయ్యాయి వెలిగాయి బుద్ధి లేని కన్యకలు అంటే దివిటీలు వెలిగించుకొనని వారు కారుసుమా వెలిగించుకున్నవారే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు వెలిగించుకోలేదు అనుకుంటాం అది తప్పు వాళ్ళు వెలిగించుకున్నారు అందరూ వెలిగించుకున్నారు అందరు నిద్రపోయారు అందరు వెలిగించుకున్నారు అందరు నిద్రపోయారు కానీ ఒకరు జాగరూకులుగా ఉన్నారు ఒకరు అజాగ్రత్తగా ఉన్నారు అంటే కొందరు జాగరూకులుగా ఉంటే కొందరు అజాగ్రత్తగా ఉన్నారు ఈ జాగరూకులుగా ఉన్నవారు ఏం చేశారంటే అమ్మో మనతో పాటు నూనె ఉండాలి ఏ సమయంలోనైనా సరే ఇవి ఆరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఆరిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనతో పాటు ఏమి ఉండాలి నూనె ఉండాలి అని ముందుగా వాళ్ళు సిద్ధపడ్డారు అందుకే వాళ్ళను సిద్ధపడిన కన్యకలు అన్నారు వీళ్ళు ఏం చేశారంటే ఇవేమి ఆరిపోవు ఇదేం ఆరిపోదు ప్రాబ్లం ఏం లేదు పెండ్లు కుమారుడు ఇది వెలుగుతుండగానే వచ్చేస్తాడు మేము వెళ్ళిపోవచ్చు ఇక మేము వెయిట్ చేసేదేమి లేదు మేము ట్రావెల్ చేసేదేమి లేదు మేము జస్ట్ నిద్రపోతే చాలు ఆ భావజాలలో బ్రతికరు ఆ భావజాలలో ఉన్నారు సడన్గా పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని అతన్ని ఎదుర్కోవడానికి మీరందరూ రండి మీరు అందరు రండి ఆయన వచ్చేసాడు అని ఒక పిలుపు వినబడిందట ఆ పిలుపు వినబడినప్పుడు కన్యకలు అందరు లేచారు కానీ బుద్ధి ఆ కన్యకలు అంటున్నారు ప్లీజ్ మా దివిటీలు ఆరిపోవుచున్నవి అంటే ఇంకా రెడీగా ఉన్నాయంటే ఇంకా ఆరిపోలేదు మినుకు మినుకు మిను మినుక్కు మంటున్నాయి అనమాట అంటే దగ్గరకు వచ్చేసాయి ఇక కాసేపట్లో ఏమైపోతాయి ఆరిపోతాయి కాసేపట్లో ఆరిపోతాయి కాసేపట్లో ఆరిపోతాయి చూడండి అప్పుడప్పుడు మనకు బండిలో పెట్రోల్ అయిపోయిందన్న విషయం తెలిసిపోద్ది ఆ ఏదో చోకులాగి బాగా వంచి దాన్ని పడుకోబెట్టి పైకి లేపి మళ్ళీ మెల్లిగా బంక్ ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తాం అప్పుడు ఎవరినో అడుగుతాం బాబు దగ్గరలో ఎక్కడ ఉందంటే ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉందంటాడు ఇప్పుడు నువ్వు పడుకోబెట్టి దొల్లించేసి అలా తిప్పి ఇలా తిప్పి చోకులాగి మొత్తం చేసి లేపితే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది మనకు తెలీదు ఒకసారి పది కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు ఇంకెక్కువెళ్ళవచ్చు ఒకసారి మధ్యలోనే ఆగిపోవచ్చు మన అందరికీ తెలుసు నడిపించుకెళ్ళిన సందర్భాలు వెనక నుంచి మంత్రాలు చదువుతూ ఉంటారు నడుచుకుంటూ బుట్ట పట్టుకొని మీరేమో తోసుకుంటూ వెళ్తూ ఉంటారు అవి చాలా చాలా చూస్తాం రోడ్ల మీద అవి ముందు జాగ్రత్త లేదు మనిషికి ఈ ఎండను పడి ఇలా నడిపిస్తున్నాడు దిక్కుమాల బండి ఉన్నవలే మా ఇద్దరు బండి ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగా అని వెనక నుంచి మంత్రాలు వస్తూ ఉంటాయి నువ్వు నోరు మీ నడిస్తే నడు లేదంటే ఆటోకి వెళ్ళిపో అక్కడ ఉండి వస్తాను అసలే చిరాకు అసలే చిరాకులో ఉన్నాను పెట్రోల్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు పరిస్థితి బాగలేదు అసలే ఎండ ఆ టైంలో చెప్పు దిగిపోతే ఇంకా బాగుంటుంది సో ఇలాంటి సన్నివేశాలు మన లైఫ్లో చాలా ఉంటాయి అప్పుడు అనిపిస్తుంది రెండు వందలకి యాభైకి వందకి కొట్టించకుండా ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఎంత బాగుండేదబ్బా రిజర్వ్ వచ్చినప్పుడే నేను ఏమవ్వాలి బండి రిజర్వ్ వచ్చినప్పుడే నేను ఏం చేసేయాలి ఫుల్ ట్యాంక్ అంటే ఎంత బాగుండేదో అప్పుడు కకృతి పడి ఇప్పుడే కదా రిజర్వ్ వచ్చింది రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే అనుకున్నాను ఇక అలాగా వెయిట్ చేసేసరికి ఇప్పుడు మొత్తం ఉన్నదంతా ఊడిపోయింది ఇప్పుడు పది కిలోమీటర్లు నడాల్సిన పరిస్థితి వచ్చింది ఉండే కరువు లేక దరిద్రమని బండి ఉంది జేబులో పెట్రోల్ కొడించుకోవడానికి ఐదు వందలు ఐదు వందల కాగితం ఉంది కానీ దగ్గర లేని లేదు బంకు లేదు సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అప్పుడు ఏమైనా బంకులు స్ట్రైక్ అయితే ఇంకా సూపరు సడన్గా స్ట్రైక్ ప్రకటించారనుకోండి బంక్ బంకులో పెట్రోల్ లేదు అన్నాడు అనుకోండి అబ్బా ఒకసారి అలా అవుతుంటాయి హమ్మయ్య బంక్ వచ్చేసిందే వెళ్ళిపోయాం ఒకసారి దగ్గరికి వచ్చింది వచ్చేసింది వైజాగ్ వెళ్తుంటే కారులో చూపిస్తుంది ఇండికేటరు ఇంకా పదిహేను కిలోమీటర్లే ఇంకా ఐదు కిలోమీటర్లే ఇంకా నాలుగు కిలోమీటర్లే స్క్రీన్ మీద చూపిస్తుంది అరే రే మళ్ళీ ముందుకెళ్ళిన వాళ్ళ ఇంక బొం కనపడక మళ్ళీ వెనక్కి తిప్పుకొచ్చాం ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత హమ్మయ్యా అనుకుంటే నో డీజిల్ అన్నాడు ఓన్లీ పెట్రోల్ నో డీజిల్ అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఇంకో బొంక్ చూడాలి ఇండికేటర్ జీరోకి వచ్చినా కూడా ఆ రోజు ఐదు కిలోమీటర్లు వెళ్ళింది మన కారు ఏదో జరిగింది అంటే లోపల ఏదో ఉంటుంది కదా గొట్టాల్లో కొద్ది గొప్ప అది ఉపయోగపడి ఉంటుంది సో లీటర్ ఎలాగో పన్నెండు పద్నాలుగు వస్తుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు కానీ అన్ని అన్ని సమయాల్లో ఛాన్సెస్ ఉండవు ఒకవేళ బొంకు లేదంటే అయిపోయినట్టే మన పని తూర్పు తిరిగి అన్నం పెట్టాలి సో ఇక్కడ వేళ పొజిషన్ కూడా అలాగే ఉందండి నూనె తెచ్చుకోలేదు నూనె తెచ్చుకోలేని కారణంగా వాళ్ళ దివిటీలు ఆరిపోవచ్చున్నవి అప్పుడు పక్క వాళ్ళని అడిగారు ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ అజ్ మీ దగ్గర ఉన్నటువంటి నూనెలో కొంత నూనె మా కోసం స్పాన్సర్ చెయ్యండి మీరే మాకు డోనర్లు మీరు ఇవ్వకపోతే మాకిప్పుడు ఏ ఇబ్బంది చాలా ఇబ్బంది మా దివిటీలు ఆరిపోతున్నాయి ప్లీజ్ హెల్ప్ మీ అంటే వాళ్ళు అన్నారు కదా అమ్మా మాకు మీకు ఇది సరిపోదు ఇప్పుడు ఏమైనా మీకు ఛాన్స్ ఉంటే ఇప్పుడు ఏమైనా మీకు ఛాన్స్ ఉంటే అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొనేసుకోండి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొనేసుకొని తెచ్చేసుకోండి మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే ఎందుకంటే ఇప్పుడు మీకు ఇచ్చినా మళ్ళీ మాకు కూడా ఇదేమి సరిపోదు ఎందుకంటే మీతో పాటు మా దివిటీలు కూడా ఏమవుతున్నాయి చెప్పండి ఏమవుతున్నాయి ఆరిపోచున్నాయి మా అవి అలాగే ఉన్నాయి మాది కూడా మినిక్ మినిక్ మంట ఇప్పుడు మా దగ్గర నూనె ఉంది కాబట్టి వెంటనే ఏం చేస్తాం పోసేస్తాం పోసేస్తాం కాబట్టి మాది మళ్ళీ ఏం చేస్తుంది వెలిగిపోతుంది కానీ మీది మీకు సగం ఇస్తే లేదా మా దగ్గర ఉన్న దాంట్లో సగం మీ దాంట్లో పోస్తే దానివల్ల మాకు యూజ్ ఉండదు మీకు యూజ్ ఉండదు సో మేము మిమ్మల్ని కాపాడగలిగే స్థితిలో లేము అని చేతులు ఎత్తేసారు ఇప్పుడు అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గరకు పోయి కొనుక్కొని తెచ్చుకొని మళ్ళీ ఇక్కడికి రావడం అంటే అది అయ్యే పని కాదు సో పెండ్లు కుమారుడు వచ్చేసాడట అంతట తలుపు వేయబడింది ఈ కన్యకులు లోపలికి పోయారు అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్నిగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి దీన్నే బైబిలు సిద్ధపాటు అంది ఇప్పుడు మీకు అర్థం అవుతుంది నిగ్రహం ఎంత గొప్పదో మీకు అర్థం అవుతుంది ఇంద్రియ నిగ్రహం అనేది ఎంత గొప్పదో మీకు అర్థం అవుతుంది మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అర్థమవుతుందా మన మనో నిగ్రహం మన అవయవ మనో నిగ్రహం ఉంటేనే ఆటోమేటిక్గా ఏ నిగ్రహం ఉంటుంది ఇంద్రియ నిగ్రహం ఉంటుంది మనో నిగ్రహం అన్న ఇంద్రియ నిగ్రహం అన్న రెండు ఒకటే ఇంచుమించుగా సో మనో నిగ్రహం మనలో లేనప్పుడు ఇంద్రియ నిగ్రహం ఉండదు మీరు ఎక్కడో ఒంటరిగా ఉంటారు చేయకూడని పనికి మీకు ఒక ఆహ్వానం వస్తుంది ఆ చేయకూడని పనికి మీకు ఆహ్వానం వచ్చినప్పుడు ఆ ఆహ్వానాన్ని మీరు అంగీకరిస్తారా లేకపోతే మీరు దాన్ని పరిశీలన చేసి రిజెక్ట్ చేస్తారా అప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది సాధారణంగా మీరు ఆదివారం అనుకోండి మీరు మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆదివారం వచ్చారు చర్చకు వచ్చారు కాబట్టి ఇక్కడ మీకు ఏముంటుంది మొత్తం అంతా కూడా వాక్యం ప్రార్థన పాటలు అన్నీ కూడా ఆత్మీయంగా ఉంటాయి మనల్ని ఆలోచింపజేస్తాయి మనల్ని బలపరుస్తాయి స్థిరపరుస్తాయి సో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పవర్ మీకు ఉంటుందా ఉండదా చెప్పండి ఈ రోజంతా మీకు ఆ పవర్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎందుకంటే ఆ మాటల శక్తి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది ఒక గంట సేపు మీ హృదయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు మా నేను చెప్పే వాక్యం ఆ హృదయంలో ఏమవుతుంది నింపబడుతోంది ఆ మాటల ప్రేరణ మిమ్మల్ని రగిలింపజేస్తుంది మీరు ఉజ్జీవింపబడుతున్నారు అదే జరుగుతుంది ఇక్కడ అంటే మీరు ఆత్మీయ ఆహారంతో మీ హృదయాన్ని ఏం చేస్తున్నారు నింబుకుంటున్నారు సో ఈ పవర్ మీకు ఎంతవరకు ఉంటుంది కొంతకాలం ఉంటుంది కొంతవరకు ఉంటుంది ఇంటికి వెళ్ళిపోయినా కూడా మీరు విన్న వాక్యం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మీరు విన్న వాక్యం మిమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది మీరు విన్న వాక్యం మిమ్మల్ని రేకెత్తిస్తూనే ఆలోచింపజేస్తూనే ఉంటుంది ప్రాబ్లం ఏమి లేదు అక్కడ ఒక్క పది నెలలు కంటెంట్ మారిపోయింది అనుకోండి పది నెలలు మీరు వాక్యానికి దూరంగా వెళ్ళిపోయారు ఎక్కడికో లేదా ఒక సంవత్సరం వెళ్ళిపోయారు ఎక్కడికో అక్కడ మీకు వాక్యం లేదు సహవాసం లేదు ప్రార్థన లేదు వేరే కంటెంట్ ఏదో లోపలికి తీసుకుంటున్నారు దాన్ని స్కాన్ చేయగలిగే క్యాపబిలిటీ మీ దగ్గర లేదు అనుకుందాం ఇప్పుడు కంటెంట్ అనేది రకరకాలుగా మన సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా లోపలికి వెళ్తానే ఉంటుంది సో దాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు జడ్జి చేస్తూ ఉంటాం రకరకాల అభిప్రాయాలు రకరకాలుగా చెప్తూ ఉంటారు ఫేస్బుక్ ఓపెన్ చేసాం ఎవరో తన అభిప్రాయం చెప్తాడు మనకి విన్నాం విన్నంత మాత్రం ఫాలో అయిపోతామా ఫాలో అయిపోతామా అవో ఇప్పుడు ఎవడో వచ్చాడండి ఎవడో వచ్చి మీ దేవుడు మంచోడు అన్నాడు నమ్మేస్తామా ప్రభు పాపాత్ముడు అన్నాడు ఎవడో వచ్చి మన నాలెడ్జ్ ఏం చెప్తుంది ఏం చెప్తుంది అవునా ప్రభు పాపాత్ముడా ఓకే రైట్ రైట్ అంతే నేను నీతో ఏకే అంటదా అందు ఇస్ ద ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ ఏంటి యేసుప్రభు పాపాత్ముడు నువ్వు ఎలా చెప్తున్నావు అని అడుగుతాం ఎందుకంటే నా క్రీస్తులో ఎక్కడా ఏ పాపం నేను ఇంతవరకు కనుగొనలేదు ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన లాంటి వాడు నేటి వరకు ఈ భూమి మీద పుట్టనే పుట్టలేదు ఆయన పరిశుద్ధతను ఆ రోజు ఛాలెంజ్ చేసి మరీ నిరూపించుకున్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని ధైర్యంగా రొమ్మిర్చుకుని మాట్లాడినటువంటి మహనీయుడు ఆయన ఆయన లాంటి వాడు ఎవరు పుట్టల ఇప్పుడు సమాజంలో గొప్ప గొప్పవాడు ఉన్నారు నేను కాదని అన్నాను మహామహా మే మేధావులు ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ వచ్చారు వాళ్ళు ఎన్నో సూత్రాలు సమాజానికి చెప్పారు బట్ వాళ్ళందరూ ఫెయిల్ అయ్యి పాస్ అవ్వడానికి ట్రై చేసిన వాళ్ళు ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు లైక్ యోగి వేమన గారిని చూసిన బుద్ధుడిని చూసినా వాళ్ళ జీవితాల్లో ఎన్నో తప్పులు జరిగిపోయాక ఎన్నో పాపాలు వాళ్ళ జీవితాల్లో జరిగిపోయాక ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళ చీకటి కార్యక్రమాల్లో పాలిభాగం తీసేసుకున్నాక ఏమయ్యారు వాళ్ళు రియలైజ్ అయ్యి సన్మార్గంలో ఉండాలనుకున్నారు సన్మార్గాన్ని వారికి తెలిసినటువంటి వారు నేర్చుకున్నటువంటి సన్మార్గాన్ని ప్రజలకు బోధించారు మహనీయులయ్యారు లైక్ మన మహాత్మగా పిలువబడుతున్న గాంధీజీ కూడా ఈరోజు మన పచ్చ నోట్ల మీద కనబడుతున్న గాంధీ మహాత్ముడుగా పిలువబడుతున్న ఆయన కూడా ఆయన తన గత జీవితంలో తనకు నచ్చినట్టుగా బ్రతికారు గత జీవితంలో తనకు నచ్చినట్టుగా జీవించారు తర్వాత సత్యాన్వేషణలో నా ప్రయోగాలని ఒక పుస్తకం రాశారు అందులో చెప్తారు ఆయన ఆయన ఆత్మకథ రాస్తూ అందులో చెప్పుకున్నాడు ఆయన గత జీవితం ఏంటో ఆయన ఎలా ఉండేవాడో ఏ విధంగా ఉండేవాడో తర్వాత ఎలా రియలైజ్ అయ్యాడో ఆయన మీద ఎలాంటి ఎవరి మాటలు ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో ఎవరెవరి ద్వారా ఏమేమి నేర్చుకున్నాడో తర్వాత అహింసావాదాన్ని ఎలా కొనసాగించాడో ఆయన ఒక పుస్తకం రాశాడు అంటే వీళ్ళందరి చరిత్రలో మనం చూస్తే గతంలో ఏమున్నాయి ఫెయిల్యూర్స్ ఉన్నాయి గతంలో ఏవో పొరపాట్లు జరిగిపోయాయి గతంలో ఏవో తప్పటడుగులు పడిపోయాయి తర్వాత రియలైజ్ అయిన మహానుభావులు ఎంతోమంది ఉత్తమోత్తములు ఎంతోమంది మన సమాజంలో మనకు తెలుసు కాని ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనం ఏంటంటే ఆయన బాల్యం నుండి యవనం వరకు అంటే భూమి మీద అడుగు పెట్టిన నాట నుండి భూమిని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు ఒక ముక్కలో చెప్పాలంటే శరీరాన్ని వదిలి వరకు మరలా శరీరాన్ని తెచ్చుకుని మళ్ళీ తీసుకునేంత వరకు మృత్యుంజయుడిగా మూడవ దినాన్ని తిరిగి లేచేంత వరకు ఏసుక్రీస్తు ప్రభు వారు రహితుడుగానే ఉన్నారు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఓన్ అండ్ ఓన్లీ ఆయనకు తప్ప మరొకరికి ఇది ఆపాదించడానికి ఛాన్స్ లేదు ఈ భూమి మీద అలాంటి ఒక ఎవర్గ్రీన్ క్యారెక్టర్ వండర్ఫుల్ క్యారెక్టర్ అలాంటి గొప్ప క్యారెక్టర్ గ్రేట్ క్యారెక్టర్ యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నారు ఇప్పుడు ఎవడో వచ్చి అబే ఆయన మంచోడు కాదంటే మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అదేమంటది రైట్ అంటుందా రాంగ్ అంటుందా ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ వీడు అబద్ధం చెప్తున్నాడు వీడు మోసకారి వీడు శాతాను సంబంధి అబద్ధాలు మాట్లాడుతున్నాడు మనకు చెప్పేస్తుంది ఎన్ని మాటలు వేసు బ్రభువారిని అనట్లేదు ఆయన మాకు తెలియని మరిని పెళ్లి చేసుకున్నాడని ఒకడు ప్రేమించాడని ఒకడు ఆమెతో పిల్లల్ని అన్నాడని మరొకడు ఆమెతో తప్పు చేశాడని ఇంకొకడు ఎన్ని ఇష్టం వచ్చిన రాతలు రాసినటువంటి ఎందరో కుహనా మేధావులు ఉన్న సమాజం ఇది సో ఎవరు ఎన్ని రాతలు రాసినప్పటికీ దాంట్లో గ్రంథంలో గ్రంథంలో అలాంటి విషయాలు ఏవి లేవు గ్రంథం ఎప్పుడు చెప్పలేదు గ్రంథం చెప్పనివి బయట వాడు చెప్తున్నాడు అంటే వాడు వక్రీకరిస్తున్నాడు అని అర్థం గ్రంథం చెప్పినవి చెప్తున్నాడంటే వక్రీకరించట్లేదు గ్రంథంలో అలా లేదు మనం మనకి కళ్ళు ఉన్నాయి మనకి జ్ఞానం ఉంది మనకు వివేకం ఉంది మనం చదివినట్టుగా ఆవిడ బైబిల్ చదవడు అంతే కదా మనం చదివినట్టుగా ఆవిడ బైబిల్ చదవడు కదా మనమే చదువుతాం ఎందుకంటే ఆర్ ఆల్ క్రిస్టియన్స్ వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సో మనం ఎప్పుడు కూడా బైబిల్ చదువుతుంటాం బైబిల్ నేర్చుకుంటాం మన బైబిల్ ఎప్పుడు కూడా మనకి మన ప్రభువుని చెడ్డవాడని చూపించదు మన బైబిల్ ఎప్పుడు మనకి ఎలా చూపిస్తుంది ప్రభువుని పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు ఎన్నో బలహీనతలను రుచి చూచినప్పటికీ ఆ బలహీనతల గుండా ప్రయాణం చెయ్యని యాకైక వ్యక్తి సమర్థుడు ఎన్నో బలహీనతలు ఆయన కళ్ళ ముందు ఉన్నాయి లేవని ఎవరు చెప్పడానికి సరిపోరు శరీరంతో ఉన్నాడు అంటే చుట్టూ ఏమున్నాయని అర్థం శరీరంతో ఉన్న ప్రతివాడికి చుట్టూ ఏమున్నాయని అర్థం బలహీనతలు ఉన్నాయి బలహీనతలు అనేవి మన శరీరాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటాయి ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి యేసు ప్రభు వారి శరీరానికి కూడా బలహీనతలు ఉన్నాయి కనుకనే సాతాను వాటినే అస్త్రాలుగా ఎర్రలుగా ఆయన మీద ప్రయోగించాడు కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి గ్రాటిఫికేషన్ పవర్ అనేది ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ నిగ్రహశక్తి అనేది పీక్ స్టేజెస్ పీక్ స్టేజ్లో ఉంది ఆయనకి మహా ఉత్తముడు అనమాట నిగ్రహోత్తముడు నిగ్రహ్ నిగ్రహించుకోగలిగే సామర్థ్యం ఎక్కువగా కలిగినటువంటి మహా ఉత్తముడే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అందుకే ఆయన మన బలహీనతలు ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు అంటున్నాడు పౌరులు భక్తుడు ఆయన మన బలహీనతలు ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు మనకు మనకు ఎన్ని బలహీనతలు ఉన్నాయో ఆయనకి తెలుసు ఎందుకంటే అవన్నీ ఆ రూట్లోనే వచ్చాడు ఆయన కూడా ఆ రూట్లోనే ట్రావెల్ చేశాడు ఆ రూట్లోనే ప్రయాణం చేశాడు ఆయనకి తెలుసు శరీరం ఎలా ఇబ్బంది పెడుతుందో తెలుసు పాపం ఎలా ఆకర్షిస్తుందో తెలుసు పాప మనిషిని ఎలా పడగొట్టేస్తుందో తెలుసు మనిషి ఏ విధంగా తప్పు చేస్తాడో మనిషి మనిషి ఏ విధంగా చెడిపోతాడో మనిషి ఏ విధంగా దిగజారిపోతాడో అన్నీ తెలిసిన మన రక్షకుడైన యేసుక్రీస్తు అందుకే మనం పడిపోకూడదని ఆయన ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైన అవకాశాలు ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాలు ఇవన్నీ మనకి ఏవి ఇదిగో నా ఆత్మను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను మిమ్మల్ని అనాథలుగా విడువను మిమ్మల్ని అనాథులుగా విడివను నా ఆత్మను మీకు అనుగ్రహించి వెళుతున్నాను ఎందుకు నా ఆత్మను మీకు అనుగ్రహించి వెళుతున్నానంటే మీరు బలాన్ని పొందుకోవాలి శక్తిని పొందుకోవాలి ఆత్మీయంగా వృద్ధిలోనికి రావాలి కడవరకు నావలే పోరాట పటిమ కలిగిన వారిగా ఉండాలి పాపము అను మూడు అక్షరాల పదం చాలా ప్రమాదకరమైంది భయంకరమైంది దాంతో మీరు పోరాడి గెలవాలి దాంతో మీరు పోరాడి గెలవాలంటే మీకు ఆత్మను వాక్య ఖడ్గం ఉండాలి దేవుని ఆత్మనే శక్తి ఉండాలి ఆ దేవుని ఆత్మశక్తితో ఆ నిగ్రహంతో ఆయన మనకిచ్చేటువంటి ఆ నిగ్రహంతో ఈ లోకాన్ని జయించగలగాలి లేకపోతే ఈ లోకం ఎవరినైనా ఆకర్షిస్తే అందులో బోధకూడని లేదు విశ్వాసం లేదు చిన్నోడని లేదు పెద్దోడని లేదు ఎవరినైనా ఎప్పుడైనా ఆకర్షించి తన వశం చేసుకోవడానికి లోకం ఎప్పుడు రెడీగా ఉంది అందులో పడిపోయే వాళ్ళు పడిపోతుంటారు లేచే వాళ్ళు లేస్తుంటారు కాపాడుకున్న వాళ్ళు కాపాడుకుంటారు కృంగిపోయిన వాళ్ళు కుంగిపోతారు ఇప్పుడు మన లెవెల్ ఎలా ఉందనేది మనం పరీక్షించుకోవాలి అందరూ అన్నిటికీ పడరండి ఇప్పుడు ఒక డెబ్బై ఏళ్ళ ముసలాడి దగ్గరికి ఒక దలీల వచ్చింది అనుకోండి పట్టించుకోడు ఎందుకంటే ఇప్పుడు దలీలని అస్త్రాన్ని డెబ్బై ఏళ్ళ ముసలాడి మీద ప్రయోగించాలా లేకపోతే పాతికేళ్ల సంశం మీద ప్రయోగించాలా కాసేపు అనుకుందాం ఢిల్లీలోని అస్త్రాన్ని సాతాన్ని ఎవరి మీద ప్రయోగించాలి పాతికాళ్ళ సంశోని మీద లేకపోతే ఆయన దావిది గారి దగ్గరికి వస్తాడు ముసలాయన బర్జిల్లయ్యి అలాంటి వృద్ధుడి మీద ప్రయోగించాలా ఎవరి మీద ప్రయోగించాలి ఢిల్లీలోని బర్జిల్లయ్య మీద సంశోని మీద సంశోన్ మీద ప్రయోగించాలి బర్జిల్లయ్య దగ్గర వర్కౌట్ అవ్వదు ఎందుకంటే బర్జిల్ల ఏమంటాడంటే సుఖదుఖాల తేడా తెలియని స్థితిలో నేనున్నాను నాకు అవి ఏవి తెలియవు రుచి కోల్పోయింది చూపు కోల్పోయింది చెవులు వినికిడి కోల్పోయింది వణికిపోతున్నాను స్పర్శ జ్ఞానం కూడా తెలియట్లేదు నా శరీరం దాదాపుగా శుష్కించిపోయింది నా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు వచ్చి దా దావీద మహారాజా నువ్వు వచ్చి నీ బాల దగ్గర సుఖంగా తినమని నన్ను అడిగిన నా నేనేం తింటానయ్యా ఏమైనా కుర్రా ఇప్పుడు కూడా మసాలాలను అడగండి చూడండి ఏమంటారు గట్టిగా ఏదో రెండు బిర్యానీలు తినొచ్చేద్దామంటే రెండు బిర్యానీలా అంటాడు గంజాన్నమే ఎక్కడ ఎక్కి సావట్లేదు తిన్నదేమో అరిగి సావట్లేదు బిర్యానీలు తినే రోజులు పోయాయిరా అబ్బే అంటాడు అంటాడా అండా బిర్యానీలు తినే రోజులు ఆయన మన ఒక ఆవిడ పాపం అన్నీ పెట్టుడు పళ్ళే ఒక ఎముక కూడా కొరకలేదు అట్ ఇంకా ఇంకేం కొరుకుతారు పెట్టుడు పళ్ళు అయితే ఎముకలు కొరికే పరిస్థితులు ఏవయే పోయాయి కొంతకాలమే మెల్లిమెల్లిగా మన పళ్ళన్ని పుచ్చిపోవడం ఊడిపోవడం అలా జరుగుతుంది వయసు మీద పడిపోయాక సో ఎవరికి ఏ అస్త్రాన్ని ఎక్కడ వేయాలన్నది మనకు తెలియదు కానీ ఎవరికి బాగా తెలుసు అపవాదికి బాగా తెలుసు సో కాబట్టి నువ్వు ఎక్కడ నిగ్రహించుకోగలవో ఎక్కడ నిగ్రహించుకోలేవో ఎరిగిన వాడే అపవాది అందుకే యేసుక్రీస్తు ప్రభువారి మీద ఒకటి రెండు వేయలేదండి ఒకేసారి గుంపుగా వేస్తాడు బాణాలు ఒకటి రెండు వేస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసు ఏసు వారు ఒకటి రెండు కేర్ చేయడన్న విషయం ఎవరికి తెలుసు అపవాదికి తెలుసు అందుకే ఏం చేయాలి ఇప్పుడు ఆయన మీద గుంపుగా వేసేయాలి అందుకే ఈ లోక రాజ్యముల మహిమను ఒక్క నిమిషం ఎక్కువ టైం కూడా తీసుకోలేదంటే మరి ఏ ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించాడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉపయోగించిన సాఫ్ట్వేర్ ఏంటో తెలియదు కానీ ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఒక్క నిమిషములో ఆయన మీద ఏం చేశాడు ప్రయోగించాడు ప్రయోగిస్తే ఏమైంది ఏమైంది చెప్పండి ఆయన దాన్ని తిప్పి కొట్టేశాడు అది ఆయనకున్న పవరు మనకైతే ఆయన నక్కర్లేదు కదా ఈ లోక రాజ్యాలన్నీ కావాలా మన స్టామినాకి మన ఊరు చాలు మనకి ఈ మధ్య కుర్రాళ్ళ మీద ఒక సర్వే జరిగింది యూత్ మీద మదర్ తెరీసా గురించి ఒక డాక్యుమెంటరీ పెట్టారట క్లియర్గా ఇందులో ఇది ఉంది అని చెప్తూ మదర్ తెరీసా మీద ఒక డాక్యుమెంటరీ పెడితే హండ్రెడ్ పర్సెంట్ యూత్లో టూ పర్సెంట్ మాత్రమే చూశారట మదర్ తెరీసా డాక్యుమెంటరీ ఎంతమంది చూశారు టూ పర్సెంట్ టూ పర్సెంట్ అసలు క్యాలిక్యులేట్ చేయడానికి కూడా వేస్ట్ అనమాట టూ పర్సెంట్ అంటే చాలా తక్కువ తొంభై ఎనిమిది శాతం చూడలేదంటే ఇంకా వేస్ట్ అనమాట చూడలేదు ఇంకా చూడలేదు దాదాపుగా ఎవరో చూడలేదని చెప్పచ్చు టూ పర్సెంట్ అనేది కన్సిడర్ చేసేది ఏమీ కాదు సో నైంటీ ఎయిట్ పర్సెంట్ మదర్ తెరీసా గురించి పెడితే సన్నీ లియోన్ గురించి పెట్టారు తొంభై ఎనిమిది శాతం చూశారు అంటే దాదాపు ఎంతమంది చూసినట్టు వంద మంది చూసినట్టే సన్నీ లియోను ఒక స్త్రీ మదర్ తెరీసా కూడా ఒక స్త్రీ బట్ హూ ఆర్ ద పవర్ఫుల్ ఉమెన్ హూ ఆర్ ద పవర్ఫుల్ ఉమెన్ చెప్పండి ఎవరు చెప్పాలి ఎవరండి పవర్ఫుల్ సన్నీలియో నో డౌట్ ఆల్ అందులో మరి మదర్ తెరీసా ఎందుకు కాదు ఎందుకు కాదంటే నైంటీ ఎయిట్ పర్సెంట్కి మదర్ తెరీసా నచ్చలేదు నైంటీ ఎయిట్ పర్సెంట్కి సన్ని లియోను నచ్చింది సో ఎవరు ఎవరికి ఎక్కువ ఓటేస్తే వాళ్ళే ప్రజాప్రతినిధులు మరి అంతే కదా ఎలక్షన్ జరుగుతాయి ఎవరు గెలుస్తారు మనకి ఎక్కువ ఓట్లు ఎవరికి పడితే వాళ్ళు గెలుస్తారు కానీ దేవుని దృష్టికి వెళ్ళేసరికి హూ ఇస్ ద పవర్ఫుల్ ఉమెన్ అంటే అక్కడ గెలిచేది ఎప్పటికీ మదర్ తెరీసా లాంటి వాళ్ళు గెలుస్తారు అక్కడ సన్నీ లియోళ్ళు గెలవరు అర్థమైందా అలాగని మదర్ తెరీసా అందవికారంగా ఉంటుంది అనుకోకుండా ఆవిడ యవనోలో చాలా అందగత్తే ఆవిడ ఆవిడ యవనోలో ఉన్న ఫోటోలు చూస్తే చాలా అందంగా ఉంటుంది ఆవిడ సో నిజమైన అందానికి నిర్వచనం ఆవిడ సన్ సన్నీ లియోన్లగా ఎవరైనా కావచ్చు కొంచెం అందంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఓ సన్నీ లియోన్ కావచ్చు కానీ మదర్ తెరీసా కావడం చాలా కష్టం అందం ఉంటే చాలు సన్నీ లియోన్ కావడం సులభం అందం ఉంటే సన్నీ లియోన్గా మారడం సులభమే కానీ మదర్ తెరీసా గారిలా మారడం మాత్రం చాలా కష్టం అందుకే ఈరోజు ఉన్న సమాజాన్ని అంచనా వేస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ నిగ్రహశక్తి లోపించిన వారే ఎటుపోయారు అటు పోయారు టూ పర్సెంట్ మాత్రం ఉన్నారు ఆ టూ పర్సెంట్కి జోహార్లు వాళ్ళని ఎవరు గుర్తించరు కూడా ఈరోజు సమాజంలో ఆ టూ పర్సన్స్ ఆ టూ ఉన్న పేరేంటి తెలుసా బోరింగ్ పర్సన్స్ ఎవరాళ్ళు బోరింగ్ అండి బాబో ఎల్లు అనే స్థితి అది మరి ఈ నైంటీ ఎయిట్ మేధావి వర్గాలవి తక్కువ వీకెండ్ ఈ నైంటీ ఎయిట్ పర్సెంట్ మేధావి వర్గానికి చెందినవారు మీరు గమనించండి ప్రియుల ముగింపుకు వెళ్తున్నాం నిగ్రహము అనేది చాలా విలువైన అలంకారం ఎక్కడ నిగ్రహించుకోవాలి ఎక్కడ నిగ్రహించుకోకూడదు ఎక్కడ మీరు డోర్ ఓపెన్ చేయాలి ఎక్కడ డోర్ ఓపెన్ చేయకూడదు అనే విషయం మీద మీకు క్లారిటీ ఉండాలి ఈ మధ్య తలుపులకి చిన్న భూతార్థం ఇస్తున్నాడు తెలుసు కదా ఎవడైనా వచ్చి తలుపు కొట్టగానే మీరు ఎందులోంచి చూస్తారు ఆ మిర్రర్లోంచి వస్తారు ఎవరు వచ్చారా అని పర్సన్ కనబడతాడు బోతద్దోలో ఎంత తాటికే గుమ్మడికేలా కనబడుద్దు మొఖం మొఖం బాగా పెద్దది కనబడుతుంది మీకు తెలియాలి కాబట్టి అప్పుడు ఓహో వీడి తలుపుది తీయక్కర్లేదు కరెక్ట్గా దీడి తలుపు తీయూడదు ఇవడు అనామకుడు ఈడవడు మంచోడు కాదు అపరిచితుడు దొంగోడు తీయకూడదు మొగుడు తీయాలి సో అదేంటది మన మనకు ఉన్నటువంటి సెన్సరీ ఆర్గాన్ మనకి ఇచ్చినటువంటి వివేకం సో అదే వివేకం అదే విజ్ఞత అదే నిగ్రహశక్తి కలిగిన వారమై ఆత్మ సంబంధంగా లేదా వివేకంతో జ్ఞాన సంబంధంగా ఎక్కడ డోర్ ఓపెన్ చేయాలి ఎక్కడ డోరు మూసేయాలి వేటికి తెరవాలి వేటికి తెరవకూడదు వేటిని అంగీకరించాలి వేటిని అంగీకరించకూడదు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు వీటి మీద మీకు కమాండింగ్ రావాలి వీటి మీద కమాండ్ ఉన్నవారు మీరు నిత్య జీవానికి ధైర్యంగా వెళ్ళిపోతారు ఏమంటే మన పరుగు ఆగిపోయేది కాదు ప్రియుల రసాగిపోయేది మనమందరము క్రీస్తు వారము మనము నిత్య జీవితం కొరకు మనం ప్రయాసపడుతున్న వారము మనకు తెలుసు ఈ లోకం శాశ్వతం కాదు అని ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం అందుకే థర్డ్ వేవ్ వచ్చినా ఫోర్త్ వేవ్ వచ్చినా ఫిఫ్త్ వేవ్ వచ్చినా ఫిఫ్టీయంత్ వేవ్ వచ్చినా ఎన్ని వేవులు వచ్చినా విశ్వాస ధైర్యంగానే ఉంటాడు ఎందుకంటే ఎలాగో చావు తప్పదు చావు గురించి భయపడేంత తీరిక లేదు ఎందుకంటే అది ఎప్పుడు భయపడితే తప్పుతుందంటే భయపడతాను అంతే కదా నాకు తప్పిపోద్ది అని చెప్పండి భయపడితే తప్పిపోద్ది అంటే ఎంతైనా భయపడతాను నేను భయపడినా అదేమి తప్పిపోయేది కాదు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఒక పది ఏళ్ళ తర్వాత లేకపోతే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత నేను చావవలసిన వాడను నేను చావవలసిన దానను ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ నో డౌట్స్ మనందరం కూడా ఏమవ్వాల్సిన వారము చావవలసిన వారమే పెట్లు ఎవరినైనా పెట్టేటప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఏదో ఒకరోజు ఇదే పెట్లో నన్ను పెడతారు సేమ్ ఇదే పొజిషన్లో పడుకుంటా ఇదే పొజిషన్లో ఇప్పుడు కొంచెం లావుగా ఉంటే పెద్ద పెట్టు తేవాలి సన్నగుంటే సన్న పెట్టి సరిపోద్ది పొడగుంటే కొంచెం పొడవకుండా తేవాలి పొట్టుకుంటే పొట్టి పెట్టి సరిపోతుంది అంతే తప్ప కొలతలు తేడాలు వస్తాయి తప్ప పెట్టి మాత్రం మా వచ్చేది ఖచ్చితం కొలతలు ఏమైనా తేడా వస్తే రావచ్చు అంతే ఏదో ఒక రోజు మనల్ని ఖచ్చితంగా ఎందులో పెడతారు పెట్టిలో పెడతారు పెట్టుతో పాటు తీసుకెళ్ళి మట్టిలో పెడతారు నేను ఏదో ఒక రోజు మట్టిలో పడుకునేవాడనే మట్టిలో పడుకోబోయేదాననే మట్టిని కోసం ఎదురు ముద్దు బిడ్డ నిజం ఇది మట్టి నీ కోసం ఏం చేస్తుంది వెయిటింగ్ ఫర్ యూ నువ్వు ఎప్పుడు వస్తావా నీ రూమ్ నీ కోసం రెడీ చేసి పెట్టింది ఆ రూమ్లో ఎవడైనా ఉంటే కూడా ఉండొచ్చు అప్పుడప్పుడు సిటీస్లో అయితే ఎందుకంటే ఒకళ్ళు ఒక్కోసారి సుబ్బారావుని తీసుకెళ్ళి అప్పారావు సమాధిలో పెట్టేస్తుంటారు ఈ అప్పారావు సుబ్బారావు ఆల్రెడీ వెంకట్రావు మీద ఉంటారనమాట ఇంకా సిటీలో అయితే మహాదారును సమాతవి సమాధి సమాతవి సమాధి సమాతవి సమాధి ఇదివరకు చక్కగా సమాధిలు కట్టి బోర్డులు ఎతికించుకున్నారు ఇప్పుడు పల్లెటూరులో ఓకే కానీ సిటీలో బోర్డులు గీట్లు లేవు తవ్వుకొని పెట్టుకొని తవ్వుకొని పెట్టుకోండి తప్ప బోర్డులు లేవు శ్మశానాల కోసం కొట్టుకు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో సీఎంలు ఎవరైనా వచ్చి ఇంటికో సమాధి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లే ఇల్లు ఇస్తున్నారు కదా ఇప్పుడు స్థలాలు ఎన్ని గజాలు నూట యాభై నూట యాభై గజాలా సెంటున్నర అనుకుంటా ఆ భవిష్యత్తులో ఆ సెంటున్నరతో పాటు ఇంకొక ఇరవై ఇరవై గజ చేస్తారు మీ నలుగురికి గోడదులు కట్టుకోండి అమ్మా సమాధులకి ఇవే మీరు పెట్టుకోవాలి మరి ఇంకా మీ వంశపారంపర్యంగా మీరు ఇంట్లో బయటికి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే అనే పరిస్థితులు కూడా వస్తే రావచ్చు ఫ్యూచర్లో ఏం చేద్దాం మంది ఎక్కువ అయితే ఏమవుద్దట పలసన అయిపోద్దిట మంది తక్కువైతే మజ్జిగ చెక్కగా ఉంటుందట చాలా మనుషులు ఎక్కువ అనుకోండి ఆ సమాధులకు సమాధులకి ఏమి ఉండవు ఇంకా తోటలో ఊరవతల శ్మశానాలు ఉండవు అక్కడ కూడా మన రియల్ ఎస్టేట్ వాళ్ళు బయలుదేరతారు టేప్ పట్టుకుని ఇక్కడ ఒక అపార్ట్మెంట్ గడేద్దామని కాబట్టి ఎప్పటికైనా మట్టికెళ్ళిపోయే మనం చావు భయం లేని వారముగా ఉండి నిత్య జీవితం కోసం నిరంతరం ఎదురు చూస్తూ రాబో ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకోవడానికి మరణం నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఐఎమ్ రెడీ ఈ ఉన్నంత కాలం అది ఇరవై ఏళ్ళు ఉంటానా ఇంకో ముప్పై ఏళ్ళు ఉంటానో నాకు తెలీదు కానీ నా నిగ్రహాన్ని మాత్రం నేను కాపాడుకుంటాను నేను ఏది చేయాలో నా దేవుడు చెప్పాడు ఏది చేయకూడదో నా దేవుడు చెప్పాడు నేను ఆగాలంటే ఆగలను వెళ్ళాలంటే వెళ్ళగలను కానీ నేను ఆగాల్సిన చోట ఏం చేస్తాను ఆగుతాను వెళ్ళాల్సిన చోట వెళతాను అలా నాకు శక్తినిచ్చేవాడే నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేశారు ప్రియమైన దేవుని ప్రజల ఆలోచించండి ఎంత గొప్ప ధన్యత కాబట్టి ఈ ధన్యతను కాపాడుకుంటూ కడవరకు నమ్మకంగా పోరాడే పిల్లలుగా మీతో మీరు పోరాడుతూ మీలో మీరు పోరాడుతూ మీ చుట్టూ ఉన్న చీకటితో పోరాడుతూ నిత్యం గెలుపొందుతూ ముందుకెళ్లాలని నా తమ్ముళ్ళను చెల్లెళ్లను అక్కలను అన్నయ్యలను కోరుకుంటూ ఈ వాక్యం ద్వారా మీ హృదయాలను ప్రేరేపిస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవ ఇంతవరకు విలువైన మీ వాక్య జ్ఞానంతో మా హృదయాలను బలపరిచినందుకు స్తోత్రం తండ్రి విత్తపడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో చేయండి విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం వాళ్ళడికి వేడుకొనిచ్చున్నాం మా కన్న తండ్రి ఆ అందరికీ వందనాలు గాడ్ బెస్ యూ ఆల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్